సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ పనిష్మెంట్ ఫర్ సెక్షువల్ హెరాస్మెంట్ గురించి మాట్లాడుతుంది. సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి? జనరల్ ఈ బేరాక్ లాంగ్వేజ్ ప్రకారంగా, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా స్పెసిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. మేకింగ్ అన్వెల్కమ్ అడ్వాన్సెస్ అండ్ ఫిజికల్ కాంటాక్ట్, అలానే డిమాండింగ్ ఆర్ రిక్వెస్టింగ్ సెక్షువల్ ఫేవర్స్, సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నాడు లేకపోతే డిమాండ్ చేస్తున్నాడు ఇవ్వాల్సిందే సెక్షువల్ ఫేవర్స్ అని. ఇప్పుడు మనం కొన్ని ప్లేసెస్లో చూస్తుంటామండి, జనరల్గా ఎవరైనా ఇలా మూవీలో లోయెస్ట్ రోల్స్కి ఎవరైనా వెళ్ళినప్పుడు వాళ్ళతో సెక్షువల్ ఫేవర్స్ అడుగుతూ ఉంటారు రోల్స్ కోసం. అలానే షోయింగ్ పోర్నోగ్రఫీ అగెయిన్స్ట్ విల్, అంటే ఆమెకి ఇష్టం లేదు అయినా కానీ మీరు బలవంతంగా పోర్నోగ్రఫీ చూపిస్తున్నారు. అలానే పాసింగ్ సెక్షువలీ కలర్డ్ రిమార్క్స్, ఏమైనా సెక్షువలీ రిమార్క్స్ పాస్ చేస్తున్నారు అప్పుడు. ఇలాంటి సెక్షువల్ హెరాస్మెంట్ చేసినప్పుడు దీంట్లో ఈ సెక్షువల్ హెరాస్మెంట్లో సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ కూడా కవర్ అవుతుంది. ఏదైనా మూమెంట్ ఎక్కడైనా పని చేసినప్పుడు అక్కడ కూడా సెక్షువల్ హెరాస్మెంట్కి గురైనప్పుడు ఇది అప్లికేబుల్ అవుతుంది. మరి ఇలాంటి వాళ్ళకి పనిష్మెంట్ ఎంత పడుతుంది? ఎవరైతే సెక్షువల్ హెరాస్ చేస్తారో ఉమెన్స్ని వాళ్ళకి ఎంత పనిష్మెంట్ పడుతుంది? రిగరస్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 3 ఇయర్స్ అండ్ ఆర్ ఫైన్. ఓకేనా?